నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఫలితాల తర్వాత, అంటే సీట్లు తగ్గిన తర్వాత, మరొక వైపు యూపీలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి అందరికీ అర్థమైపోయిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ఫలితాలు పూర్తి స్థాయిలో సగానికి సగం బీజేపీ తగ్గినటువంటి నేపథ్యంలో ఇవాళ అందరి దృష్టి యూపీ రాజకీయాలపైన కొంత ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ మోదీ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి యోగిగా మారినటువంటి నేపథ్యంలో, మరోవైపు కాన్వార్ యాత్రకు సంబంధించి కూడా కొంత వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టు బ్రేక్లు వేసింది, అంటే ఆ ఉత్తర్వులు స్టే ఇచ్చింది. వాస్తవానికి కూడా లోక్సభ ఎన్నికల ఫలితాల నుంచి కూడా ఇంకా ఆ షాక్ నుంచి యూపీ బీజేపీ బయట పడలేదని చెప్పుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య అంతర్గత విభేదాలు మాత్రం వాస్తవానికి ఆ పార్టీకి, కేంద్ర నాయకత్వానికి తీవ్రమైనటువంటి తలనొప్పిగా మారాయని చెప్పాలి. సో ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కేశవ ప్రసాద్ మౌర్య మధ్య కొంత వైర్యం రచ్చకెక్కింది. గత ఆదివారం జరిగినటువంటి రాష్ట్ర పార్టీ సమావేశంలో యోగి మాట్లాడుతూ అతి విశ్వాసం వల్లే రాష్ట్రంలో తక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని పేర్కొంటే, అదే సమయంలో పాల్గొన్నటువంటి మౌర్య మాట్లాడుతూ పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదు, ప్రభుత్వం కూడా పార్టీ కంటే ఎక్కువ కాదని కూడా యోగిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్నటువంటి విభేదాలు కొంత బయటపడుతున్నాయి, పెద్ద ఎత్తున రచ్చకెక్కినాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఇద్దరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. అంటే పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ అగ్రనాయకత్వం కూడా రంగంలో దిగినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం యోగి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో పెద్ద ఎత్తున సమావేశం అవుతారని పార్టీ ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో డైరెక్ట్గానే మోదీని రంగంలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి పాల్గొనే నిమిత్తం ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం యోగి అక్కడ కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాతో, అట్లాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా కలుస్తారని కూడా తెలుస్తోంది. అంటే వాస్తవానికి యూపీ బీజేపీలో విభేదాల నేపథ్యంలో ఈ భేటీలకు కొంత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఇవాళ ఎట్లా బీజేపీని ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉంటాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ సీట్లు 2019 వచ్చినటువంటి వాటి కంటే కూడా 62 సీట్ల నుంచి 33 పడిపోయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పట్టుక్రమంగా సడలుతుంది యూపీలో అనేది ఇవాళ అనేక మంది విశ్లేషణలు చూస్తే కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. సో ఇప్పుడు యూపీ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేతల మధ్య వివాదాలు ముదురుతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర పార్టీ సమావేశం జరిగినటువంటి ఈ నెల 14 ముందు 3 రోజుల తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మౌర్య రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు. అంటే భూపేంద్ర చౌదరి, ప్రధాని నరేంద్ర మోదీ కూడా కలిశారు. లోక్సభ ఎన్నికల్లో పలువురు నేతలు క్రియాశీలకంగా పనిచేయలేదని కూడా, కొన్ని జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదని కూడా ఆయన ప్రధాని దృష్టికి నివేదిక సమర్పించినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశమైనటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ త్వరలోనే రాష్ట్రంలో జరిగే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా సిద్ధమవ్వాలని సూచించారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మహారాష్ట్ర జరిగే ఎన్నికలతో పాటుగా ఇక్కడ కూడా నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు యూపీ బీజేపీలో నెలకొన్నటువంటి విభేదాల మంటలను చల్లారేందుకు ఆ పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థగా భావించే ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ రంగంలో దిగినటువంటి పరిస్థితి. విభేదాలను పరిష్కరించేందుకు అగ్రనేతలు రంగంలో దించినట్లు కూడా తెలుస్తుంది. సీనియర్ విహెచ్పీ ఆఫీస్ బేరర్గా ఉన్నటువంటి రాజీవ్ శ్రీవత్సవ రాష్ట్ర బీజేపీ, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు పెద్దలతో సమావేశమైనట్టు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు విభేదాలను పరిష్కరించుకోవాలని వారు సూచిస్తున్నట్లు కూడా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అంటే వాస్తవానికి తూర్పు యూపీకి చెందినటువంటి ఓ సీనియర్ ప్రచారకు కూడా కేశవ ప్రసాద్ మౌర్యతో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఆయన కూడా ఇతర నేతలను కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇవాళ యూపీలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి లుకలుకలు పెద్ద ఎత్తున ఆ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి తలనొప్పిగా మారింది. ఆ విభేదాలు మరింత తారాస్థాయికి చేరుతున్నాయి. ఒకరి మీద ఒకరు పరస్పరం కొంత విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే అంటే ఓటమిని విశ్లేషిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఇవాళ ఒకరి మీద ఒకరు వేసుకునే క్రమం కనిపిస్తోంది. యోగి ఏమో కేంద్ర నాయకత్వం మీద, మరోవైపు అక్కడ ఉన్నటువంటి యోగి మొత్తం తానే బాస్ అయినట్టుగా కొంత యూపీలో బుల్డోజర్ రాజకీయాలు నడుపుతున్నటువంటి విధానాలపైన అక్కడ ఉన్నటువంటి దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తోంది. కానీ ఎక్కడ కూడా యూపీలో యోగి ఎన్నికకి తగ్గే పరిస్థితి లేదు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇది యోగి ఫెయిల్యూర్గానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఇవాళ కేంద్రం నుంచి కూడా ఉన్నటువంటి అధిష్టాన పెద్దలు భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళ యూపీలో ఉన్నటువంటి విభేదాలు, అక్కడ ఉన్నటువంటి ముసలం చల్లార్చేందుకు రంగంలోకి ఆర్ఎస్ఎస్ దిగింది, కేంద్ర నాయకత్వం దిగింది. చూడాలి మరి, ఎందుకంటే ఉప ఎన్నికల త్వరలో ఉంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విభేదాలు ఇట్లాగే కొనసాగితే మరింత దిగజారిపోయే అవకాశాలు బీజేపీకి యూపీలో ఉంటాయి. లేదంటే కనుక కొంత పుంజుకునే అవకాశాలు అయితే మాక్సిమం తక్కువగానే కనిపిస్తున్నది కూడా విశ్లేషకులు చాలామంది అంచనా వేస్తారు. మొత్తం మీద అయితే మాత్రం ఇక డౌన్ఫాల్ యూపీలో బీజేపీకి స్టార్ట్ అయిందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్.